హాయ్ పచ్చ నోటు అనగానే గుర్తుకు వచ్చేది ఏంటిది ఆబ్వియస్లీ కరెన్సీ అయినా సో గాంధీ తాత అనగానే గుర్తుకు వచ్చేది ఏంటి మనకి ఇదే కరెన్సీ ఎన్నో సినిమాల్లో డైలాగులు ఉంటాయి గాంధీ బొమ్మ ఉన్నటువంటి ఆ నోటికి ఎందుకంత విలువ అంటే ఆ నోటే కనుక లేకపోతే ఈ భూమి మీద నువ్వు బతకలేవురా బాబు అని చెప్పేసి ఆఫ్ కోర్స్ గాంధీ తాత లేనటువంటి నోట్లకు విలువ ఉండదంటే ఉండిద్ది అవి వేరే దేశాల కరెన్సీ అయితే వేరే దేశాల కరెన్సీలలో వారి సంవత్సరం ఏంటి ఇంపార్టెంట్ విగ్రహాలు కానీ ప్లేసులు కానీ వ్యక్తులు కానీ ఈ ఉంటారు బట్ మన దగ్గర మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి నోటు ఏదైనా సరే గాంధీ బొమ్మ ఉండాల్సిందే గాంధీ బొమ్మ ఎందుకు ఉండాలి అసలు గాంధీ బొమ్మ ఎప్పటి నుంచి ప్రింట్ అవుతుంది ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇదంతస ఎందుకు స్టార్ట్ చేసాం త్వరలో మన కరెన్సీ నోట్ల మీద రవీంద్రనాథ్ ఠాగూర్ రాబోతూ ఉన్నాడు ఎస్ అదేవిధంగా అబ్దుల్ కలాం రాబోతూ ఉన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు అంటే పరిచయం చేస్తున్నటువంటి పేరు ఐ మీన్ పరిచయం పట్ల పరిచయం చేయాలంటే అందరికీ తెలుసు బెంగాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు చేశాడు భారతదేశానికి జాతీయ గేయం ఏదైతే ఉండదో అది కానీ బంగ్లాదేశ్కి జాతీయ గేయం ఏదైతే ఉందో అది కానీ రెండు కూడా అతనే రాశాడు అదే విధంగా తన అద్భుతమైనటువంటి రచనల ద్వారా ఎన్నో అవార్డులు పొందాడు గీతాంజలి అత్యద్భుతమైన గ్రంథమైంది ఇలా చెప్పుకునేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ బా ఎన్నో అసలు సో మరి అటువంటి పర్సన్ని ఓన్లీ బెంగాల్గా పరిమితం చేద్దామా లేదంటే యావత్ ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకున్నప్పుడు యావత్ ప్రపంచానికి పరిచయం చేయాలి ఎలా ఏంటి ఇదిగో మన దేశ కరెన్సీ మీద ఆయన బొమ్మ ఉండే విధంగా ఓకే అది పక్కన పెడదాం ఇక అబ్దుల్ కలాం ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉంది ఎవరు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అనగానే గుర్తు వచ్చేది ఏంటి చాలా మందికి హిందూ మతం హిందూ మతం అబ్దుల్ కలాం హిందూ మతం కాదు కానీ అబ్దుల్ కలాం మావాడు మావాడు అని చెప్పేసి ప్రతి కులము ప్రతి మతము ప్రతి ప్రాంతం వాళ్ళు చెప్పుకుంటారు అంత గొప్పవాడు అబ్దుల్ కలాం మిస్సల్ మ్యాన్గా కీర్తి గడించిన భగవద్గీత పఠించిన ఖురాన్ పఠించినా బైబిల్ పఠించిన అందులో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటి అనేది గ్రహించగలిగినటువంటి వాడు స్కూల్ అయినా కాలేజీ అయినా బయట ఆశ్రమం అయినా ఎక్కడైనా సరే తనను తాను ఎప్పుడు కూడా ఒక టీచర్ లాగే ఉంచుకున్నాడు అలాగే ఎన్నో టీచింగ్స్ అన్నవి అందించున్నాడు ఈవేళ చెప్పుకుంటూ పోయినట్టయితే భారతదేశానికి ఆయన అజ్ మన ప్రెసిడెంట్ అయినా సరే ఏ రోజు కూడా హంగు ఆర్భట ప్రదర్శించాల సన సొంత డబ్బులే ఎప్పుడన్నా ఆయనకి వస్తా ఎవరన్నా కనుక వస్తే ఖర్చు పెట్టాడు అండ్ ఆయన చివరి ఆస్తి ఏదైనా ఉంది అన్నప్పుడు బుక్సే కనపడ్డాయి అంత గొప్పవాడు మన కరెన్సీ నోట్ల మీద లేకుండా ఉంటే అట్లా చెప్పండి అందుకే మన అబ్దుల్ కలాం బొమ్మని అదే రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మని కరెన్సీ నోట్ల మీద ప్రింట్ చేయడానికి మన ఆర్బీఐ వాళ్ళు డిసైడ్ అయ్యారు ఆ వేలో వీళ్ళు నోట్లు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రింట్ చేసి ఆ వాటర్ మార్క్ అన్నీ జాగ్రత్తగా ఉన్నా లేదో చెక్ చేయమని చెప్పేసి ఐఐటి ఢిల్లీకి చెందినటువంటి ప్రొఫెసర్ దినేష్కి అసైన్ చేయడం జరిగింది ఐ థింక్ దినేష్ ఆర్ దిలీప్ దిలీప్ ఐ థింక్ సో సో ఆయనకి అసైన్ చేశారు ఈయన ఎవరు ఎలక్ట్రోమాగ్నిటిక్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎక్స్పర్ట్ అనమాట ఈ నోట్లకు సంబంధించి సెక్యూరిటీ పరంగా ఎక్కడ ఇచ్చినా ఇది లేకుండా మొత్తం కూడా అబ్జర్వ్ చేసి ఫైనల్ చేసి కేంద్రానికి పంపాలి ఈ వేలో అతనికి పద్మశ్రీ అవార్డు కూడా గతంలో వచ్చినది సో ఇదంతా ప్రొసీజర్ ఇక ఇప్పుడు కేంద్రానికి పంపించు ఓకే చేయగానే ఇక అప్పుడు ఆర్బీఐ ప్రింట్ చేయడం మొదలెట్టింది అప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబోయ్ది మన భారతదేశంలో ఇక గాంధీ తాత బొమ్మ అసలు ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి అన్నప్పుడు మనం స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లోకి వెళ్ళాలి పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత కరెన్సీ అసలు ఏంటి అన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకి రిపబ్లిక్ డే కాదు గణతంత్ర దినోత్సవం ఇక ఆ తర్వాత మన వాళ్ళు కరెన్సీ ప్రింట్ చేయడం జరిగింది ఇలా ప్రింట్ చేస్తున్న మూమెంట్లోనే మన వాళ్ళు వచ్చేసి రెండు రూపాయలు నోటు ఐదు రూపాయల నోటు పది రూపాయల నోటు వంద రూపాయల నోటు ప్రింట్ చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఓకే అదే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు బ్రిటన్ రాజు ఉన్నటువంటిది అదేవిధంగా అశోక్ స్తంభం ఉన్నటువంటి బొమ్మలే ఉండేవి ఈ బ్రిటన్ వాళ్ళు మళ్ళీ ఇంకేన్నా రీలు మనకు అనుకునేటువంటి మూమెంట్లోనే పంతొమ్మిది వందల యాభైలో రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు బ్రిటన్ వాళ్ళ ఆనవాళ్ళేమీ లేకుండా ప్రింట్ చేయడం జరిగింది ఆ వేళ పది రూపాయల బొమ్మ మీద వచ్చేసి పడవ వెళ్తున్న బొమ్మ లైక్ ఈ వేళ ఉండేది ఇక పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చేసి ఫుల్ ప్లెజ్డ్ వేలో మన వాళ్ళు ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చేసి ఏకంగా వెయ్యి రూపాయల నోటు రెండు వేల రూపాయల నోటు పదివేల రూపాయల నోటు కూడా ప్రింట్ చేయడం జరిగింది అయితే అంత పెద్ద డినామినేషన్స్ కదా పంతొమ్మిది వందల ఎనిమిదికి వచ్చేసి ఈ భారీ డినామినేషన్ నోట్లు ఏవైతున్నాయి వెయ్యి రూపాయలు రెండు వేలు పదివేల రూపాయల నోట్లు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రద్దు చేయడం జరిగింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే తేయాక తోటల్లో కూలీలు పనిచేస్తుంటారు కదా వారి యొక్క శ్రమను గుర్తిస్తూ ఆ తేయక తోటల వల్ల ఉన్నటువంటి ఏవైతే ఆ పిక్చర్స్ ప్రింట్ చేయడం జరిగింది ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చేసి గాంధీ తాతకు సంబంధించి వందవ జయంతి అది సో ఆయన పుట్టి వంద సంవత్సరాలు అయింది ఇక అప్పుడు ఒక ఆశ్రమంలో ఆయన కూర్చొని ఉన్నటువంటి ఒక చిత్రం ఏదైతే ఉందో దానిని తీసుకొని ఆ నోటు మీద ప్రింట్ చేయడం జరిగింది గుర్తుగా అయితే అంత పెద్దగా వాడుకలేక తీసుకొచ్చిన దాఖలాడైతే లేవట ఇక పంతొమ్మిది వందల రెండులో మొదటిసారిగా ఇరవై రూపాయల నోటుని ప్రింట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదటిసారిగా యాభై రూపాయల నోట్ని ప్రింట్ చేశారు ఇక ఆ తర్వాత ఇది అసలు సిద్ధ నోట్ అన్నట్టు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐదు వందల రూపాయల నోట్ని ప్రింట్ చేశారు మన గాంధీ తాత యొక్క ఈమేజ్తో పెట్టి ఇక ఆ తర్వాత వాటర్ మార్క్గా అదే నోట్లు అశోక స్తంభాన్ని ఉంచారు ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే ఎక్కడ కూడా నోట్ల విషయంలో గాంధీ తాత దప్ప ఇంకా వేరే వాళ్ళు దాని వేలో ప్రింట్ అవుతాం ప్రింట్ అవుతాం వస్తూనే ఉన్నాయి ఇక ఈ వేలో మొన్న రెండు వేల పదహారు ఈ రెండు వేల పదహారుకు సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు రద్దు డీమానిటైజేషన్ ఎందుకు ఏంటంటే నల్లధనం పెరిగిపోతుంది బయట నుంచి ధన విచ్చలవిడిగా దొంగ నోట్లు రాబోతున్నాయి కాబట్టి మనం ఆపాలి ఈ మీకు ఒక డౌట్ రావాలి ఎందుకు వెయ్యి రూపాయల నోట్ మళ్ళీ ఎప్పుడు వచ్చిందని రెండు వేలలో రెండు వేల సంవత్సరం అక్టోబర్లో ఈ వెయ్యి రూపాయల నుండి ప్రింట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐదు వందల రూపాయల నోట్ ప్రింట్ చేయడం జరిగింది కొంచెం ఇమేజ్ వచ్చేసి గంధి తార్దే ఉన్నా వేరే వాటితో ఇటు మార్పులు చేర్పులు చేసి కొంచెం కలర్స్ మారుస్తూ పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా అయినా యాభై అయినా ఐదు వందలైనా అలా రావడం జరిగింది ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం ఇక మొన్న రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తారీఖున డీమానిటైజేషన్ చెప్పారు కదా నల్లధన నిర్మూలన అని చెప్పేసి దాని ఫలాలు ఏమైనా ఏంటి అన్నప్పుడు క్లియర్గా మొన్న ఆర్బీఐ చెప్పింది గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా నల్లధనం పెరిగింది ఎందుకు పెరగదండి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తే మీరు చెప్పింది ఏంటి నల్లధన నిర్మూలన పెద్ద నోట్లో ఉండకూడదని రెండు వేల రూపాయల నోటు పెద్దదా వెయ్యి రూపాయల నోటు పెద్దదా రెండు వేల రూపాయల నోటు కదా పెద్దది మరి ఐదు వందలు వెయ్యి రద్దు చేసినప్పుడు నువ్వు రెండు వేల రూపాయల నోటు తేటం ఏంటి ఫులిష్నెస్సే కాదా అదే రుజువైంది కాబట్టి ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు ప్రింట్ చేయటంలా ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటిని మరలా బ్యాంకులకి వెళ్ళగానే బ్యాగ్ తీసేసుకుంటూ ఉన్నారు సో మొత్తానికి ఇప్పుడు రియలైజ్ అయ్యారు అందుకే ఆల్రెడీ ఉన్నటువంటి దొంగ నోట్లని ఏం చేయలేకపోయినా కొత్త నోట్ల విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా పద్ధతిగా సెక్యూరిటీ వేలో ఉండాలని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మతో అదేవిధంగా అబ్దుల్ కలాం బొమ్మతో తీసుకొస్తున్నారు ఈసారి వాటర్ మార్క్ కావచ్చు అసలు ఏమాత్రం నకిలీ నోట్లు ప్రింట్ చేయడానికి ఆస్కారం లేని విధంగా ఫుల్ ప్లెజ్డ్ వేలో వాటిని రెడీ చేస్తున్నారట దీనికి సంబంధించి ఐఐటి ఢిల్లీ ఇచ్చినటువంటి ప్రొఫెసర్ అన్ని చూసుకుంటూ ఉన్నారు ఇదండి మన కరెన్సీ నోట్ల మీద గాంధీ తాత బొమ్మ ఎప్పుడు ఎలా ముద్రించారు ఏంటనేది అండ్ ఇక మీదట రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రకంగా రాబోతున్నారు మన అబ్దుల్ కలాం ఏ రకంగా రాబోతున్నారు అండ్ ఏ నోట్ల మీద వస్తారు ఏంటనేది అది నోట్లు రిలీజ్ అయ్యాక మనకైతే తెలుస్తుంది